డెవలప్‌మెంట్ స్కామ్ కు సంబంధించి విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ జరుగుతోంది. కోర్టు హాల్లో ఇరువైపుల నుంచి 15 మందికి మాత్రమే అనుమతి ఇచ్చారు న్యాయమూర్తి. కాగా సిఐడి తరపున ఏఏజీపి సుధాకర్ రెడ్డి వాదనలు వినిపిస్తూ ఉన్నారు. 24 గంటలలోపు చంద్రబాబును కోర్టులో హాజరుపరచామని, ఈ కేసులో ఇప్పటివరకు 7 అరెస్ట్ అయ్యారని కోర్టుకు తెలిపారు. 2015లో విడుదలైన జీవో నెంబర్ 4 తోనే కుట్ర మొదలైందని ఏఏజీ సుధాకర్ రెడ్డి కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. మరోవైపు చూస్తే చంద్రబాబు తరపున లాయర్ లూద్రా వాదనలు వినిపించారు. ఇదిలా ఉంటే స్కిల్ స్కామ్ తో తనకు ఎలాంటి సంబంధం లేదని చంద్రబాబు జడ్జికి తెలిపారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కు సంబంధించి సిఐడి కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్ట్ లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. స్కిల్ డెవలప్‌మెంట్ లో మొత్తం 550 కోట్ల కుంభకోణం జరిగినట్లుగా సిఐడి రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొంది. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సతీష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సతీష్, మోనిసా, చంద్రబాబు ఆ కేసుకి సంబంధించినంత వరకు ఏసీబీ కోర్టులో ఆ వాదనలు కొనసాగుతూ ఉన్నాయి. ఆ చంద్రబాబుని రిమాండ్కు సంబంధించి రిమాండ్ రిపోర్ట్ని దాఖలు చేసిన తర్వాత ఆ రిమాండ్ రిపోర్ట్ని రద్దు చేయాలని చంద్రబాబు తరపు న్యాయవాదులు దాఖలు చేసినటువంటి పిటిషన్ని ఆ ఏసీబీ కోర్టు తిరస్కరించింది. ఆ తర్వాత ఇప్పుడు చంద్రబాబుని రిమాండ్ ఈ కేసుకు సంబంధించి, ఎందుకంటే రిమాండ్ రిపోర్ట్ని ఆమోదించింది ఆల్రెడీ కోర్టు. సో ఈ రిమాండ్ రిపోర్ట్ ఆమోదించిన తర్వాత ఇందులో చంద్రబాబు ముద్దాయిగా ఉన్నటువంటి ఈ కేసులో చంద్రబాబు ప్రధానమైనటువంటి సూత్రధారి స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణానికి సంబంధించి ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు అధికార దుర్వినియోగం పాల్పడడంతో పాటుగా అనేక అక్రమాలకు పాల్పడ్డారు. దాంతోపాటుగా చంద్రబాబుకి సంబంధించినంత వరకు అధికారులపైన ఒత్తిడి తీసుకొచ్చి మరి ఈ డబ్బులు నిధులు చెల్లించేటువంటి ప్రయత్నం చేశారన్న ఆరోపణలతో, దీంతోపాటుగా ఈ ఐటీ శాఖ ఇచ్చినటువంటి నోటీసులు, గత నెలలో ఇచ్చినటువంటి నోటీసుల్లో కూడా ఈ ముడుపులకు సంబంధించిన ప్రస్తావన ఉంది. దానికి సంబంధించినంత వరకు చంద్రబాబు కుమారుడు లోకేష్, కిలా రాజేష్ ద్వారా కూడా ముడుపులు అందినటువంటి అంశాన్ని రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. సో రిమాండ్ రిపోర్ట్లో చాలా క్లియర్గా చంద్రబాబు ఏ విధంగా ఈ నేరానికి పాల్పడ్డారు, ఇది తీవ్రమైనటువంటి ఆ కేసు ఇది. దీంట్లో ఇప్పటికే అనేక మంది అరెస్ట్ అయి ఉన్నారు. మరొకవైపు ఈడీ కూడా దీంట్లో దర్యాప్తు చేస్తుంది. సుమారుగా 241 కోట్ల రూపాయల అవినీతికి సంబంధించినటువంటి కుంభకోణం బట్టి ఈ కేసులో చంద్రబాబుని రిమాండ్కి అనుమతించాలని ఆ సిఐడి కోరింది. అడిషనల్ అడ్వకేట్ జనరల్ సిఐడి తరపున వాదనలు వినిపించారు. మరొకవైపు చంద్రబాబు కూడా తన వాదన తన స్టేట్మెంట్ని ఇస్తానని చెప్పి, స్వయంగా ఇస్తానని చెప్పి కోరిన నేపథ్యంలో న్యాయమూర్తి అనుమతించారు. న్యాయమూర్తి అనుమతితో చంద్రబాబు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ కేసులో తనకు ఎలాంటి ప్రమేయం లేదు, ఇది ఉద్దేశపూర్వకంగా చేసిందని. అంతేకాకుండా తన పేరు గతంలో 2021లో ఎఫ్ఐఆర్ లేదు, ఇప్పుడు ఉద్దేశపూర్వకంగా పెట్టారని ఒక వాదన, గతంలో ఏదైతే తెలుగుదేశం పార్టీ బయట చెప్తున్న వాదన అదే అంశాన్ని కూడా కోర్టులో కూడా ఆ చంద్రబాబు చెప్పారు. అయితే ఇప్పుడు అటు ఆ చంద్రబాబు తరపున న్యాయవాదులు, మరొకవైపు సిఐడి తరపున న్యాయవాదుల మధ్య వాదనలు జరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ రిమాండ్ ఇస్తారా ఇవ్వరా లేదా బెయిల్ ఇస్తారన్న అంశానికి సంబంధించి ఇంకా ఒక ఉత్కంఠ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. రిమాండ్ మరొకవైపు రెండు రకాలు, ఒకవేళ రిమాండ్ ఇచ్చినట్లయితే చంద్రబాబుని ఇక్కడి నుండి రాజమండ్రి సెంట్రల్ జైలుకి తీసుకెళ్లే అవకాశం ఉంది. ఈ మేరకు ఇప్పటికే విజయవాడ నుండి రాజమండ్రి వరకు కూడా పోలీసులు ఆ రహదారిని పూర్తిగా ఆధీనంలోకి తీసుకున్నారు. ఆ కోర్టు పరిసర ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. అదనపు బలగాలు కూడా రప్పించారు ఇప్పటికే. సో ఒకవేళ రిమాండ్ ఇచ్చినట్టయితే రోడ్డు మార్గంలో మళ్ళీ తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి. మరొకవైపు ఇంకొకవైపు చంద్రబాబుకు సంబంధించినటువంటి న్యాయవాదులు కూడా చంద్రబాబు వయసు దృష్ట్యా లే ఆరోగ్య సమస్యల దృష్ట్యా రిమాండ్కి విధించకుండా ఉండాలని కోరుతున్నటువంటి పరిస్థితి. సో రిమాండ్ ఇవ్వకుండా బెయిల్ ఇవ్వాలని కోరుతున్నటువంటి పరిస్థితి. ఒకవేళ సో రెండు పక్షాలకు సంబంధించిన వాదనలు విన్న తర్వాత న్యాయమూర్తి దీనిపైన అందరి స్టేట్మెంట్స్ అన్నింటిని పరిశీలించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటుంది. దాదాపుగా ఇంకొక గంటన్నర వరకు కూడా ఈ ప్రక్రియ అంతా కూడా సాగేటువంటి అవకాశం ఉంటుంది. దాని తర్వాత ఈ కేసులో చంద్రబాబుకి రిమాండ్ విధిస్తారా లేదా అన్న అంశం పైన న్యాయమూర్తి ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. మనిషా, రైట్, ప్రస్తుతం ఆ వాదనలు జరుగుతున్న నేపథ్యంలో అసలు ఎలాంటి తీర్పు వచ్చే అవకాశం కనిపిస్తుంది, అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటి సతీష్? అంటే దీనికి సంబంధించి ఒక సిచ్యువేషన్ అయితే ఒకవైపు వెర్షన్ పూర్తిగా న్యాయమూర్తులు ఈ కేసుకి సంబంధించి దీని తీవ్రత చాలా తీవ్రంగా ఉన్నటువంటి కేసు ఇది. ఈ కేసులో ఇప్పటికే ఏసీబీలో సిఐడి జరిగినటువంటి విచారణలో 7 అరెస్ట్ అయ్యారు. మరొకవైపు ఈ కేసుకి సంబంధించి ఏదైతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా విచారణ జరుగుతుంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జరిపినటువంటి విచారణలో కూడా మొత్తంగా ఇందులో ఇప్పటికే
అనేక మంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేసినటువంటి విచారణలో ఆ నలుగురిని అరెస్ట్ చేశారు. ఆ ఈడి 31 కోట్ల రూపాయల ఆస్తులు ఏదో డిజైన్ టెక్ సంస్థ ఉందో ఈ నిధులు మళ్ళించినటువంటి గోల్మాల్ చేసిన సంస్థలు ఒకటిగా అభియోగాలు ఎదుర్కొంటున్నటువంటి సంస్థ ఉందో ఆ సంస్థకి సంబంధించిన 31 కోట్ల ఆస్తులు కూడా ఈడి అటాచ్ చేసినట్టు పరిస్థితుంది. సో కేసు తీవ్రత చాలా తీవ్రంగా ఉండడం ఒకటి, కేసు పరిధి చాలా విస్తృతంగా ఉంది. ఇందులో అవినీతికి సంబంధించి ఒక ప్రీ ప్లాన్డ్గా 2015లో ఇచ్చినటువంటి జీవో దగ్గర నుండి తర్వాత చెల్లింపుల వరకు చీఫ్ సెక్రటరీ అబ్జెక్షన్స్ తెలిపినా, ఫైనాన్స్ సెక్రటరీ అబ్జెక్షన్స్ తెలిపినా చంద్రబాబు ఒత్తిడి మేరకు ఆ బిల్లులు చెల్లించినట్టు స్వయంగా వాళ్ళు పేర్కొన్నటువంటి నోట్ ఫైల్స్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వీటన్నిటి ఆధారాలు సేకరించడం, దీనికి తోడుగా ఇటీవల ఐటీ ఇచ్చినటువంటి నోటీసులు, చంద్రబాబుకి ఇచ్చినటువంటి నోటీసులు అందులో కూడా పేర్కొన్నారు. ఈ నోటీసులో పేర్కొన్నటువంటి ముడుపుల వ్యవహారాన్ని కూడా పేర్కొన్నారు. వాటిని కూడా ఈరోజు కోర్టు దృష్టికి సిఐడి తీసుకొచ్చింది. సో సిఐడి చాలా ప్రధానంగా ఈ కేసులో చంద్రబాబు ఏ విధంగా సూత్రధారిగా వ్యవహరించారు, ఏ విధంగా కుట్రధారిగా వ్యవహరించారు అన్న అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో అన్ని తమ దగ్గర ఉన్నటువంటి ఆధారాలను కూడా సబ్మిట్ చేసింది. సో దాదాపుగా ఈ కేసులో ఖచ్చితంగా రిమాండ్ ఇవ్వాలి, చంద్రబాబు సాక్షిని ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. కనుక ఈ కేసును దర్యాప్తును మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇప్పటికే చంద్రబాబు పిఎస్ బెన్యాల్ శ్రీనివాస్ పరారీలో ఉన్నారు. మరొకవైపు మనోజ్ వాసుదేవ్ పార్థసాని కూడా పరారీలో ఉన్నారు. నోటీసులు ఇచ్చినటువంటి వ్యక్తిలో యోగేష్ గుప్తా, ఏదైతే షెల్ కంపెనీల సృష్టికర్త, అటు అమరావతి కాంట్రాక్టులు, టిట్కో ఇళ్ల నిర్మాణం సంబంధించి కానీ, ఇటు స్కిల్ డెవలప్మెంట్, వీళ్ళంతా కూడా పరారీలో ఉన్నటువంటి నేపథ్యంలో ఈ కేసు పరిధి చాలా విస్తృతంగా ఉంది. ఇంకా దీన్ని ఇంకా విచారించాల్సిన చాలా తీవ్రం ఇది. ప్రజాధనాన్ని దాదాపుగా 371 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని ఖర్చు పెట్టిన తర్వాత, ప్రజల డబ్బులు ఖర్చు పెట్టిన తర్వాత అందులో 241 కోట్ల వరకు కూడా ప్రజాధనాన్ని కొల్లగొట్టినటువంటి అవినీతి కుంభకోణం. కాబట్టి దీనిపైన ఖచ్చితంగా చంద్రబాబుని ఇంకా మరింత విచారించాల్సిన అవసరం ఉంది. నిన్నటి జరిగినటువంటి విచారణలో చంద్రబాబు సహకరించలేదు కాబట్టి ఏ ప్రశ్నలు కూడా పూర్తి స్థాయిలో స్పష్టంగా సమాధానం చెప్పలేదు కాబట్టి తనకు తెలియదు అని దాటవేసేటువంటి సమాధానం చెప్పిన నేపథ్యంలో సిఐడి ఖచ్చితంగా రిమాండ్ ఇవ్వాలి అని కోరుతోంది. సో సిఐడి వాదనల తర్వాత మరొకవైపు చంద్రబాబు ఇచ్చిన స్టేట్మెంటు దాన్ని నమోదు చేశారు న్యాయమూర్తి. మరొకవైపు చంద్రబాబు తరపు న్యాయవాదుల ఆర్గ్యుమెంట్స్ కూడా వింటున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ ఆర్గ్యుమెంట్స్ అన్ని పూర్తయిన తర్వాత, వాటిని స్టడీ చేసిన తర్వాత ఈ ఆర్గ్యుమెంట్స్ను మెరిట్స్ ఆధారంగా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే చంద్రబాబు సంబంధించి ఆరోగ్య రీత్యా కానీ లేదా వయసు రీత్యా కానీ బెయిల్ కోరుతున్నటువంటి పరిస్థితి కాబట్టి, సో ఈ కేసులో అయితే అవినీతిలో ముద్దాయిగా చంద్రబాబు అయితే ఖచ్చితంగా రిమాండ్ రిమోట్ను ఆమోదించిన నేపథ్యంలో చంద్రబాబు ముద్దాయిగా ఇప్పటికే సిఐడి ఇందులో నమోదు చేసింది. సో కోర్టు కూడా ఆ రిమాండ్ రిపోర్ట్ను ఆమోదించింది. సో ఆ రిమాండ్ రిపోర్ట్ని తిరస్కరించాలని వేసిన చంద్రబాబు తరపు న్యాయవాదులు వేసిన పిటిషన్ను కూడా న్యాయమూర్తి తిరస్కరించిన నేపథ్యంలో, సో ఈ కేసు ఇప్పుడు కేవలం బెయిల్ ఇమీడియట్గా ఇస్తారా లేదా రిమాండ్ ఇస్తారన్న సంబంధించి ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. చంద్రబాబుని రిమాండ్ జ్యుడిషియల్ రిమాండ్కి తరలిస్తారా లేదన్న ఉత్కంఠ, దీనిపైన న్యాయమూర్తి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో మరొక గంటన్నరలో ఈ నిర్ణయం వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది మనిషి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సతీష్.